విశ్వ బ్రాహ్మణుల రిజర్వేషన్ ఫలాలు అనుకుంటున్నారు అంటే అది కానాల రామమూర్తి గారి ఘనతేనని విశ్వకర్మ యూత్ వ్యవస్థాపకులు రాజేశ్వరి పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని బీసీ భవన్లో కెనాల రామమూర్తి 85వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఓసీ కులములో ఉన్న విశ్వ బ్రాహ్మణులను బీసీలో చేర్చి బీసీలందరికీ 25% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులకు ఒకే తాటిపైకి తెచ్చేందుకు సుమారు 20 మహాసభలు జరిపారని, బీసీల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు చంద్రకళాబాయ్, బీసీ సంఘం నాయకులు ధనుంజయ ఆచారి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన శ్రీ పండిత గానాల రామమూర్తి గారు, ఎక్స్ ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో విశ్వ బ్రాహ్మణులను, ఓసీలుగా ఉన్న విశ్వ బ్రాహ్మణులను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్స్ని కల్పించడం జరిగింది. ఈరోజు విశ్వ బ్రాహ్మణులందరూ కూడా రిజర్వేషన్ ఫలాలు అందుకుంటూ విద్య, ఉద్యోగము, ఉపాధి, అలాగే రాజకీయ వివిధ రంగాలలో రిజర్వేషన్స్ తీసుకొని వాటి ద్వారా ఆర్థికంగా, సామాజికంగా కూడా అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నాము అంటే వారి యొక్క విశ్వ బ్రహ్మశ్రీ పండిత గానాల రామమూర్తి యొక్క సేవనే మేము గుర్తిస్తున్నాము. అందుకని అలాగే విశ్వ బ్రాహ్మణులే కాకుండా ఆనాటి కాలంలో బీసీలకు కూడా వారు రిజర్వేషన్ని తీసుకురావడం జరిగింది. 25% బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆ కాలంలో ఆయన బీసీ నాయకత్వాలు, బీసీ కులాలకి నాయకత్వాన్ని వహించారు. బ్రహ్మశ్రీ పండిత గానాల రామమూర్తి గారు విశ్వ బ్రాహ్మణ జాతి కోసము ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ స్థాపించి దేశవ్యాప్తంగా విశ్వకర్మలందరినీ కూడా ఒక పాటపైకి తీసుకురావడం కోసము దాదాపు 20కి పైగా మహాసభలు నిర్వహించారు. అలా అటువంటి సభలలో ఒక సభకి బ్రహ్మ జాతిపిత మహాత్మా గాంధీ గారు, ఆ సభకు విజయవాడలో ఒక పెద్ద సభ జరగడం జరిగింది. ఆ సభకు మహాత్మా గాంధీ గారు విచ్చేయడం జరిగింది. ఆ రోజు బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి గారి యొక్క ఉపన్యాసం విని మహాత్మా గాంధీ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో విశ్వకర్మలకు మేము మంచి ఆర్టిజన్ విభాగంలో ఒక స్థాయిని కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. ఆర్థికంగా ఆదుకుంటామనేసి మహాత్మా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి గారు కూడా జాతి కోసం ఎంతో తప్పించారు. విశ్వ బ్రాహ్మణులకు సమాజంలో గౌరవ స్థానాన్ని కల్పించడం కోసం పేరుకు ముందు బ్రహ్మశ్రీ, పేరు చివరిన ఆచార్య అనే పదాన్ని జోడించి మాకు ప్రభుత్వ గెజిట్లో చేర్చడం జరిగింది. ఆయన విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం అవిరాళంగా కృషి చేసి రావు సాహెబు గానాల రామమూర్తి 85వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం బీసీ సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో. ఎందుకంటే ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలి, ఆ విధంగా ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు రాజకీయం కూడా ఎదగాలి, అన్ని రంగాల్లో ముందుండాలి విశ్వ బ్రాహ్మణులు అనే విధంగా ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్సీ రాజకీయ లబ్ధి పొంది రాజకీయంగా మాకు ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా ఈరోజు రాజకీయ లబ్ధి లేని కులం మా విశ్వ బ్రాహ్మణ కులం. అటువంటి కులానికి కూడా వైఎస్ జగన్మోహన్ ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చారు, ఆ హామీ కూడా నెరవేర్చాలని మా విశ్వ బ్రాహ్మణుల తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మాకు ఆర్థికంగా కానీ రాజకీయం కానీ అన్ని విధాలకు కూడా ప్రభుత్వం మాకు సహకరించాలని, అన్ని విధాల రుణ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. బీసీల ఐక్యత కోసం అయితేమి, రాజకీయంగా అయితేమి, మాకు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మా కులాన్ని గౌరవించవలసిందిగా మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఓకే, ఈరోజు గానాల రామమూర్తి గారి వర్ధంతి కాబట్టి 85 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయనకి వర్ధంతిగా మనం బీసీ తరఫున వచ్చి బీసీ మహిళగా నేను వచ్చి ఆయనకి విరాళను అంది విన్నపించుకుంటున్నాను, నివాళులు అర్పిస్తున్నాను. అదే నేను కోరుకుంటున్నాను. బీసీ చాలా వెనకబడి ఉంది. ఏ పార్టీ నాయకులైనా కానీ బీసీ గురించే మాట్లాడి బీసీ గొప్పలనే చెప్తారు, కానీ బీసీ ఎంత వెనకబడిపోయిందో ఈరోజు రాజకీయంగా స్పష్టంగా తెలుస్తుంది.
బీసీ కులం నుంచే రామారావు గారు అత్యంత మెజార్టీలో గెలిచినారు. బీసీ తరపు నుంచే నేను కూడా మీకు చాలా అధిక పోస్ట్ ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి అన్నారు, కానీ చాలా తక్కువ స్థాయిలో ఇచ్చినారు. బీసీ రాను వెనకబడిపోతుంది, బీసీ ముందుకు రావాలని ఒక కార్యదర్శిగా మహిళా కార్యదర్శిగా చంద్రకళాబాయి బీసీ తరపున మాట్లాడుతూ ఈ వర్ధంతికి వచ్చినాను.